అస్సలాం అలైకుం భయ్యా. భయ్య, ఖురాన్లో సూర బని ఇస్రాయిల్ సూర్ నంబర్ 17 దాని ఆయత్ నంబర్ 78లో ఏమని ఉందంటే, నమాజును నెలకొల్పు సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు తెల్లవారుజామున ఖురాన్ పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారుజామున చేసే ఖురాన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది అని ఉంది. అదే ఉర్దూ ఖురాన్లో, ఉర్దూ ఖురాన్లో ఆయన అభీ ఆప్ సూరజ్ కే ఢల్నే సే రాత్ కే అంధేరే తక్ నమాజ్ నమాజే పఢా కీజియే ఔర్ క్యూంకే ఖురాన్ కా పఢనా సుభా కే వక్త్ హుజూర్ మలాయికా కా వక్త్ హై. ఈ రెండు ఆయతులు వేరు వేరుగా ఉన్నాయి. ఒకే సూర ఒకే ఆయత్ అయినప్పటికీ ఉర్దూలో ఇలా ఉంది, తెలుగులో ఇలా ఉంది, కొంచెం వివరించరా? వాలైకు సలాం వరహ్మతుల్లాహి వబర్కతుహు. సోదరులారా, సోదర మహాశైలరా, ప్రశ్న ఏమిటంటే, తెలుగు ఖురాన్లో ఒక వాక్యం, ఖురాన్లోని ఒక వాక్యం ఒకలాగుంది, ఉర్దూ ఖురాన్లో అదే వాక్యం ఇంకొకలాగుంది, వేరువేరుగా ఉంది. అదేమిటంటే, ఖురాన్ గ్రంథంలోని 17వ అధ్యాయం సూరే బనీ ఇస్రాయిల్ 78వ వాక్యం, ఆ వాక్యం తెలుగు ఖురాన్లో ఏమని ఉంటుందంటే, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నమాజునే నెలకొల్పండి, తెల్లవారుజామున ఖురాన్ చదవండి, ఖురాన్ పారాయణం చేయండి, తెల్లవారుజామున ఖురాన్ చదివితే మీరు పారాయణం చేసేటటువంటి ఖురాన్ అనేది సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది అని తెలుగు ఖురాన్లో ఉంది. అదే ఉర్దూ ఖురాన్లో అయితే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నమాజును చదవండి అని ఉంది. ఉదయాన్నే మీరు చదివేటటువంటి ఖురాన్, తెల్లవారుజామున చదివేటటువంటి ఖురాన్ దైవదూతల ద్వారా సాక్ష్యం అనేది ఇవ్వబడుతూ ఉంది. దైవదూతలు మీరు చదివేటటువంటి ఖురాన్ని వీక్షిస్తారు అని మనకి ఉర్దూ ఖురాన్లో ఉంది అని ప్రశ్న. అయితే వేరువేరుగా ఎందుకు ఉంది? ఇక్కడేమో నమాజుని నెలకొల్పండి అని ఉంది దేంట్లో, తెలుగు ఖురాన్లో, అదే ఉర్దూ ఖురాన్లో నమాజ్ని చదవండి అని ఉంది. ఎందుకు వేరువేరుగా ఉంది? ఇది ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న. అయితే ఇలా వేరుగా ఎందుకు ఉందంటే, కొందరు ఈ యొక్క ఖురాన్ని అనువాదం చేశారు. అరబ్బీలో ఖురాన్ ఉంటుంది, ఈ అరబ్బీ నుంచి అనేక భాషల్లో ఖురాన్ని అనువాదం చేశారు, ట్రాన్స్లేషన్ చేశారు. ఇప్పుడు ఈ తెలుగు ఖురాన్ని కానీ ఉర్దూ ఖురాన్ని కానీ, అంటే అన్ని ఖురాన్లు కాదు కొన్ని ఖురాన్లు, ట్రాన్స్లేషన్ ఎవరు చేశారంటే హదీసులని బాగా నమ్మే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఖురాన్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు రాస్తారు, మరియు మధ్యలో బ్రాకెట్లలో వీళ్ళకి నచ్చింది వీళ్ళు రాసుకుంటారు, కింద తఫ్సీర్ అనేది రాస్తారు ఆ వాక్యానికి వివరణ అని. వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసుకుంటారు, అంటే వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళ సొంతది కాదు, హదీసుల్లో ఏమైతే ఉందో అదే ఇక్కడ కూడా రాస్తారు ఖురాన్ వాక్యానికి, ఈ హదీసుని వివరణగా చూపిస్తారు. ఇందుకోసం ఏంటంటే, కొన్ని రకాల పొరపాట్లు అనేది మనిషి రాశాడు కాబట్టి దేవుడిది కాదు, బ్రాకెట్లో రాసింది అల్లా చెప్పినది కాదు, కింద తఫ్సీర్లో ఉండేది అల్లా చెప్పింది కాదు, చేర్చింది. అందుకోసం మనకి కొన్ని దగ్గరలో ఇటువంటివి మనకి కనిపిస్తుంది. అందుకోసం మనం చదవాలంటే ఈ బ్రాకెట్లో ఉండేది కింద తఫ్సీర్ని కాకుండా ఉండే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం చదివితే మనకి బాగా ఖురాన్ అనేది అర్థమవుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే అసలు నమాజును నెలకొల్పాలని నమాజుని చదివేది ఏది కరెక్టు, అసలు దీని యొక్క ఉద్దేశం ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి స్పష్టంగా ఇంకా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు అరబ్బీ ఖురాన్లో నమాజు అనేటటువంటి పదం మనకి కనిపించదు, సలాహ్ అనేటటువంటి పదం మాత్రమే మనకి కనిపిస్తుంది. దానిని ట్రాన్స్లేషన్లో వీళ్ళు ఏం చేశారంటే నమాజ్ అని రాశారు, ఉర్దూలో కానీ తెలుగులో కానీ నమాజు అని రాశారు. అరబ్బీ ఖురాన్లో ఆఖిము సలాతా అని ఉంటుంది, దానిని తెలుగులో అనువాదం చేసుకుంటే మీరు స్థాపించండి, నమాజ్ని స్థాపించండి, నమాజ్ని నెలకొల్పండి అనేది కరెక్ట్ మీనింగ్, అది వీళ్ళు రాశారు. అయితే నమాజ్ అంటే ఏమిటి, ఈ నమాజ్ అనేది ఏమిటి, దేవుడు చెప్పేటటువంటి నమాజ్ ఏమిటి అనేది మనం ఖురాన్ గ్రంథాన్ని కొన్ని వాక్యాలు పరిశీలిస్తే మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సూరే నూర్ 24వ సూర 41వ వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తారు, ఈ భూమి ఆకాశాల్లో ఉండేటటువంటి సృష్టితాలలో ప్రతి ఒక్కటి కూడా, అంటే ఉదాహరణకి అక్కడ పక్షుల గురించి చెప్పాడు, రెక్కలు చాచి అల్లా యొక్క పవిత్రతను కొనియాడటం మీరు చూడటం లేదా, ప్రతి ఒక్క జీవికి కూడా వాటి యొక్క నమాజ్ విధానం అనేది తెలుసు, ప్రతి ఒక్క జీవికి కూడా వాటి యొక్క నమాజ్ విధానం అనేది తెలుసు, అంటే ప్రతి ఒక్క జీవి కూడా నమాజ్ అనేది స్థాపించింది. ఈ నమాజ్ని స్థాపించడం అంటే ఏంటి, నమాజ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క జీవి కూడా ఎలా స్థాపించింది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆ పక్షి ఉంది, ఆ పక్షి దేవుడు ఏదైతే తినమన్నాడో అదే తింటుంది, దేవుడు ఎలా ఎగరమన్నాడో అలా ఎగురుతుంది.
అంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞని శిరసావహిస్తుంది. అది ప్రతి ఒక్క జంతువు అయినా సరే, ప్రతి ఒక్క పక్షి అయినా సరే, చేప అయినా సరే, చెట్టు అయినా సరే, ఒక కొండ అయినా సరే, అల్లా కురిపించేటటువంటి వర్షం అయినా సరే, అది ఏదైనా మనం అనుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క విధానం, సూర్యుడైనా చంద్రుడైనా ఏదైనా దేవుడు ఏదైతే విధానం పెట్టాడు అదే విధానంగా అవి నడుస్తూ ఉన్నాయి, అవి పనిచేస్తూ ఉన్నాయి. ఇది దేవుణ్ణి ఆరాధించుకోవడం అంటే. నమాజ్ అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఎలా ఆరాధించాలని దేవుడు ఎలా చెబుతాడో అలా ఆరాధించాలి. ప్రతి ఒక్క జీవికి, జంతువుకి కూడా దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు, అవి ఆరాధించుకుంటున్నాయి. మనిషికి పెట్టినటువంటి విధానం ఏమిటి? నమాజ్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. మనిషి ఎలా ఆరాధించాలి అంటే అదే సూర్య బనీసరాలు 17:78 వాక్యంలో, తెల్లవారుజామున మీరు ఖురాన్ను చదవండి, ఖురాన్ పఠించండి అని అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఖురాన్ పఠించి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడం, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలకి కట్టుబడి ఉండడం, ఇది దేవుణ్ణి ఆరాధించడం. దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి? ఖురాన్ గ్రంథంలో ఉంటాయి. అప్పుడు మనం ఖురాన్ గ్రంథాన్ని మనం చదవాలి. అంటే ఉదయాన్నే చదవాలి అని దేవుడు చెప్తున్నాడు. ఉదయాన్నే చదవచ్చు. ఉదయం ఎందుకు చెప్తున్నాడు అంటే ఉదయం మనిషికి కొంచెం ఖాళీ సమయం అనేది ఉంటుంది. ఉదయం పూట ఆ సమయంలో చదువుకోవచ్చు అండి. ఎప్పుడైనా చదువుకోవాలన్నా చదువుకోవచ్చు, అది నో ప్రాబ్లం. ఈ ఖురాన్ను చదివి నమాజును నెలకొల్పండి. అంటే ఇప్పుడు ఖురాన్లో ఏముంటాయి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి రోజు ముందు తాగుతూ ఉంటాడు, ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు, జూదం ఆడుతూ ఉంటాడు, వ్యభిచారం చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఈ ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తాడు, మద్యం తాగకూడదు, జూదం ఆడకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అల్లా ఇవన్నీ నిషేధించాడు అని అతను తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇవన్నీ కూడా అతను మానేస్తాడు. ఇవన్నీ ఉండకూడదు, దేవుడు ఇలా బ్రతకమని చెప్పడం లేదు, మనల్ని అందరితో మంచిగా బ్రతకమని చెప్తున్నాడు, తల్లిదండ్రులను మంచిగా చూసుకోమని చెబుతూ ఉన్నాడు అని తెలుసుకుంటాడు. అట్లాగా ఖురాన్ చదివి ఈ దేవుడు ఏదైతే ఈ ఖురాన్లో ఆజ్ఞలని పెట్టాడో ఆజ్ఞలని నిజ జీవితంలో మనం ఆచరించడం అనే నమాజును నెలకొల్పడం. మీ జీవితాన్ని అంటే మన జీవితంలో మనం మంచిని నెలకొల్పాలి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మనం నెలకొల్పాలి. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి రాత్రి వరకు కూడా. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు కూడా నమాజ్ నిలబడకుండా కాళ్ళు నొప్పులు వస్తాయి, అది కాదు. మీ జీవితంలో మీరు నెలకొల్పండి, మంచిని నెలకొల్పండి, నమాజ్ నెలకొల్పండి, దేవుడి యొక్క ఆజ్ఞలని మీరు నెలకొల్పండి అని అక్కడ అల్లా తెలియజేస్తూ ఉన్నాడు. ఖురాన్ చదివితే మనకు అర్థమవుతూ ఉంది దేవుడు పెట్టిన ఆజ్ఞలను చదివిన తర్వాత మనం నెలకొల్పవచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనిషి బయట పనిచేస్తాడు, వ్యాపారం చేస్తాడు, ఒక వ్యక్తి ఉద్యోగం అనేది చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు, అయ్యా నాకు పలానా వస్తువు ఇ అన్నాడు. ఆ వస్తువు అందరూ 300 అమ్ముతున్నారు అక్కడంతా, కానీ అది వాస్తవానికి అమ్మాల్సింది 200 ఆ వస్తువును అమ్మాల్సింది. అందరూ మోసం చేస్తూ ఉంటే ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ వస్తువు వస్తే అయ్యా చుట్టుపక్కల వాళ్ళందరూ మోసం చేస్తున్నారు, వాస్తవానికి అది 200 అమ్మాలా? దేవుడు నన్ను మోసం చేయొద్దని చెప్పాడు ఖురాన్ గ్రంథంలో, నేను చదివాను, నాకు ఆజ్ఞ గుర్తుంది, అందుకోసం నిన్ను నేను మోసం చేయట్లేదు, 200 తీసుకోపో. అది ఇట్లాగా నమాజ్ ఇప్పుడు అందరితో మంచిగా మాట్లాడమని చెప్తున్నారు దేవుడు. అందుకోసం కస్టమర్లు ఎవరైనా వచ్చారు, మనం ఉద్యోగం చేసేటప్పుడైనా ఎవరైనా మనం బయట 10 కనిపిస్తే మనం బూతులు తిట్టకుండా మంచిగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, సహనంతో మనం మాట్లాడాలి. అది ఉదయం నుంచి రాత్రి వరకు నమాజ్ నెలకొల్పడం అంటే. అయితే రాత్రి గురించి దేవుడు ఎందుకు తెలియజేయలేదు? రాత్రి అంతా కూడా ఉంది కదా. అంటే ఖురాన్ గ్రంథంలోని సూరే నబ 78:9 9, 10, 11 ఈ 3 వాక్యాలలో అక్కడ అల్లా ఏం తెలియజేస్తారంటే, రాత్రి మీకు హాయిగా ఉంటుంది, మీకు నిద్ర ఇచ్చేదిగా ఉంటూ ఉంది, అలా నేను చేశాను, అదే పగులు జీవనోపాధిగా నేను చేశానని తెలియజేస్తాడు. అంటే పగులంతా కూడా అల్లా ఏం చేశాడంటే మనుషులని జీవనోపాధిగా చేసేందుకు చేశాడు, రాత్రి అంతా మీరు హాయిగా నిద్రపోయేందుకు చేశాడు. రాత్రి నిద్రపోతున్నాం కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలను నిద్రలో మనం ఏం చేయలేం కదా, అందుకోసం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనిషి అతను బయట సంచరిస్తుంటాడు కాబట్టి దేవుడు ఆజ్ఞలన్నీ కూడా దేవుడు ఏదైతే చెప్పాడు ఆజ్ఞలు నీ నిజ జీవితంలో నెలకొల్పు, అది ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా దానిని అర్థం చేసుకోవచ్చు. అట్లాగా మన జీవితంలో చెడు పనులన్నీ కూడా వదిలేసి మంచిని స్థాపించండి. దేవుడు ఖురాన్ చదివితే మనకి తెలుస్తూ ఉంది. అదే దేవుడు పెట్టిన విధానం ఏంటంటే ఖురాన్లో పెట్టినటువంటి ఆజ్ఞలు మనిషికి, ఈ జంతువులకి, పక్షులకి, చెట్లకి ఏంటంటే వాటికి దేవుడు డిసైడ్ చేశాడు. కానీ మనిషికి మాత్రం దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఆలోచించుకునేటటువంటి జ్ఞానం ఇచ్చాడు. మంచిగా బ్రతకొచ్చు, చెడుగా బ్రతికితే నరకంలో వేస్తాడు, మంచిగా బ్రతికితే స్వర్గానికి పంపించడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇంకొక వాక్యాన్ని చూసుకున్నాం. ఖురాన్ గ్రంథంలోని సూర 42
38వ వాక్యం. ఆ వాక్యంలో అల్లా తెలియజేస్తాడు, వీళ్ళు దేవుడు యొక్క ఆజ్ఞని, అల్లా యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తారు, నమాజ్ని నెలకొల్పుతారు, పరస్పరం సంప్రదించుకొని వీళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తారు, దేవుడు ప్రసాదించిన దాని నుంచి ఖర్చు పెడతారు. అక్కడ విషయం ఏంటంటే దేవుడు ఆజ్ఞ ఖురాన్ గ్రంథం, దేవుడు ఆజ్ఞలన్నీ పాటిస్తారని నమాజ్ వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచిని నెలకొల్పుతారు, నమాజ్ని నెలకొల్పుతారు, మంచితనంగా వాళ్ళు ఉంటారు, దేవుడు ఆజ్ఞని శిరసా వహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 20 మంది విశ్వాసులు ఉన్నారు, ఒక ఏరియాలో ఉన్నారు. ఆ 20 మంది విశ్వాసులు ఉండేటువంటి ఏరియాలో ఒక 5 మంది పేదరికంలో పేదరికంతో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వీళ్ళు చూశారు, ఒరే దేవుడు ప్రసాదించిన డబ్బు మన దగ్గర ఉంది కదా, దేవుడు ఖురాన్లో చెప్పాడు కదా పేదరికాన్ని నిర్మూలించండి, పేదలకు దాన ధర్మాలు చేయండి అని. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనం ఆ పేదలకి డబ్బు అనేది ఇచ్చేస్తాం, సహాయం చేస్తాం. చేస్తే దేవుడు ఆజ్ఞని శిరసా వహించినట్టు అవుతారు, అంటే వాళ్ళందరూ మాట్లాడుకుని వాళ్ళకి సహాయం అనేది చేస్తారు. అది దేవుడు ఆజ్ఞ, అది నమాజ్ను నెలకొల్పడం అనేది అక్కడ దేవుడు అలా తెలియజేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి అదే వాక్యం సూరా ముజ్జిమిల్ 73వ అధ్యాయంలోని 20వ వాక్యం చివరి వాక్యంలో అక్కడ స్పష్టంగా అక్కడ ఇదే ఉంటుంది, మీరు ఖురాన్ గ్రంథంలో సులభంగా పఠించాల్సినటువంటిది పఠించండి. ఖురాన్ అంటే దేవుడి యొక్క వహి, దేవుడి యొక్క సందేశం. ఈ యొక్క గ్రంథం పఠించి ప్రపంచంలో వేరే గ్రంథాలు ఏమీ చదవమని చెప్పట్లేదు, కేవలం ఈ గ్రంథమే, ఖురాన్ గ్రంథాన్ని సులభంగా పఠించాల్సినంత మీరు పఠించి మీరు నమాజ్ని నెలకొల్పండి. సేమ్ అక్కడ కూడా అదే ఉంటుంది, అంటే అక్కడ దాంట్లో మీరు చేయగలిగిన ఖురాన్లో ఏమైతే ఆజ్ఞలు మీరు పాటించగలుగుతారో మీరు పాటించండి అని అక్కడ అల్లా తెలియజేస్తూ ఉంటాడు. ఆ పైన ఆ వ్యాధిగ్రస్తులు ఉంటారు, ఇంకా అల్లా మార్గంలో ఎంతోమంది సంచరిస్తూ ఉంటారు, ఎంతో కష్టాలు. అంటే దేవుడు కష్టపెట్టాలన్న ఉద్దేశం కాదు, మీరు సులభంగా పఠించాల్సినంత మీరు పఠించండి, నమాజ్ను నెలకొల్పండి అని అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే నమాజ్ను నెలకొల్పడం, మీ జీవితంలో మీరు మంచి నెలకొల్పండి, షెడ్యూల్ అన్నీ వదిలేసి మీ జీవితం చచ్చిపోయేంత వరకు కూడా మీరు మంచితనంగా దేవుడు ఆజ్ఞలకి, దేవుడి యొక్క చట్టాలకి మీరు కట్టుబడి ఉండి దేవుడి యొక్క చట్టాలని నిజ జీవితంలో అమలు చేయాలి. ఖురాన్ సాక్ష్యం ఇవ్వబడుతుంది. వాస్తవం ఏంటంటే ఖురాన్ అనేది సాక్ష్యం ఎప్పుడు ఇవ్వబడుతుంది, ప్రళయ రోజున ఖురాన్ సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఖురాన్ గ్రంథంలోని సూరా ఫుర్ఖాన్ 25వ అధ్యాయంలోని 30వ వాక్యం తీసి చదవండి. అక్కడ ప్రవక్త తెలియజేస్తారంట, ఓ అల్లా నా జాతి ప్రజలు నరకంలోకి ఎందుకు వచ్చారంటే ఖురాన్ని వదిలేశారు, దేవుడి యొక్క సందేశాన్ని వదిలేశారు కాబట్టి వాళ్ళు వచ్చారు. అంటే దేవుడి యొక్క విధానాన్ని వీళ్ళు పాటించలేదు కాబట్టి వీళ్ళు నరకంలోకి వచ్చారు. అంటే మనం ఖురాన్ చదివి కొందరు పాటించారు, మీకు చాలామంది తెలుసు ఖురాన్ చదివి హేములే తీ పక్కన పెట్టు చాలా చూసాం ఇట్లాంటి అనే మాటలు మాట్లాడతారు. అటువంటి వాళ్ళ కోసం అనమాట అది. ఖురాన్ చదివి కూడా కొందరు తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, చదవకపోతే తర్వాత సంగతి, చదివి మనసుకి తెలిసిపోయి నిజమని తెలిసి తప్పులు చేసేవాళ్ళు. అక్కడ అల్లా చెప్పేది ఏమిటంటే ఖురాన్లో ఆజ్ఞలన్నింటినీ పాటించడమే దేవుణ్ణి ఆరాధించడం. ప్రతి ఒక్క ఆజ్ఞ ఖురాన్లో ఉండే ప్రతి ఒక్క ఆజ్ఞని పాటించాలి, మీ నిజ జీవితంలో ప్రతి ఒక్క ఆజ్ఞని అమలు పరచాలి, ఇది దేవుణ్ణి ఆరాధించడం అనేది. ఇది ఖురాన్ సాక్ష్యం ఇవ్వబడడం అనేది, దానిని వాస్తవానికి మనం అలా అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళు కొందరు ఏంటంటే ఈ హదీసులు కొందరు రాసిన ట్రాన్స్లేషన్ చేశారు కాబట్టి కొన్ని రకాల ఈ విధంగా మనకు అనేది కన్ఫ్యూజన్ అనేది ఆ రెండో చదివితే దానికోసం ఆ తేడా వచ్చిందే. కానీ వాస్తవానికి నమాజ్ని నెలకొల్పండి, మన జీవితంలో నమాజ్ని స్థాపించాలి, ఆ యొక్క నమాజ్ని మనం మంచి పనులు చేస్తూ ప్రజలకు కూడా మనం తెలియచేయాలి. ఇది దాని యొక్క అర్థం, ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఇస్లాముకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్నా, ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి, మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తూ ఉంది.